తిమ్మాపురం గ్రామంలో మాధారపు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షులు మాధారపు తాతాజీ సుమారు మూడు వందల మంది కుటుంబాలకు శానిటైజర్లు మాస్కులు అందజేశారు ఈ సందర్భంగా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి దూత్పాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని కోరుకునే వ్యక్తి గ్రామంలో ఎవరికి ఇబ్బంది కలిగినా నేనున్నానంటూ ముందుకు వచ్చి సహాయం అందించే వ్యక్తి మాధారపు తాతాజీ అని అన్నారు తిమ్మాపురం గ్రామంలో కరోనా పాజిటివ్ కేసు బయటపడడంతో విషయం తెలుసుకున్న వెంటనే తాతాజీ సహృదయంతో స్పందించి గ్రామంలో విధులు నిర్వర్తించే ఆరోగ్య సిబ్బందికి పీపీఈ కిట్లు అందించడం ఏ ఒక్కరూ కూడా కరోనా బారిన పడకుండా సదుద్దేశంతో పాత హరిజనపేటలో ప్రతి ఇంటికి శానిటైజర్ బాటిల్ ఐదు మాస్క్ లను సుమారు మూడు వందల మంది కుటుంబాలకు సహాయంగా అందించడం ఆయన మానవత్వాన్ని చాటుకుందని కొనియాడారు ప్రతి ఒక్కరూ తాతాజీని ఆదర్శంగా తీసుకుని గ్రామానికి తగిన సహాయం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో గంగాధర్ అనిల్ నవీన్ రాజేంద్ర రాజు చందు విజయ్ శివ అనిల్ కాశీ విజయ్ కుమార్ అనిల్ కుమార్ మాధరపు తాతాజీ యుత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మాదార్పు సత్యనారాయణ ట్రస్ట్ చైర్మన్ గారు మాదార్పు తాతాజీ గారు మరి గత రెండు రోజులుగా మరి కొత్త జనపేటలో నిన్న జరిగిన మరి ఆ కేసు విషయంలోని మరి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మరి వెంటనే ఈ వార్త తెలుసుకున్న వెంటనే ఉదయాన్నే స్పందించి మరి అక్కడ పీసీ కిట్లు చాలా అరుదైన విషయం అది దొరకబోయి అలాంటిది మరి ఆయన ఇంప్లెన్స్ ఉపయోగించి ఇరవై మందికి అక్కడ సర్వీస్ చేసేవారికి పీసీ కిట్లు ఇవ్వడం అనేది చాలా అరుదైన విషయం అది మరి అది గ్రహించండి అలాగే ఒక మూడు వందల మందికి శాండిస్ బాటిల్స్ ప్రతి ఇంటికి ఐదు మాస్కులు ఇచ్చి మీ చేతులు శుభ్రం కట్టుకోండి అది ఒకరితోనే పోవాలి ఇంకొకరికి ఒక్కొక్కరికి రాకూడదని మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా పంచిపెట్టి వారి బాధ్యతను నిర్వహించారు అదే విధంగా రెండవ రోజుని ఈ రోజుని పాతర్జన పేటలో కూడా మరి మా బంధు మా మిత్రులందరికీ కూడా తెలియపరచాలి మన మన వాళ్ళందరికీ కూడా ఇచ్చినట్టుగానే ఇక్కడ కూడా మరి ప్రతి ఇంటికి ఐదు మాస్కులు ఒక శాంటిజర్ బాటిల్ ఇచ్చి వారి చేతులు శుభ్రం కడుక్కోండి మూతికి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ వర్క్ చేసినప్పుడు కూడా మూతికి మాస్కులు ధరించాలని వారు స్వయంగా వచ్చి మాదార తాతాజీ గారు ఇదిగో మరి పాత అర్జునపేటలోని వారు స్వయంగా వారు వచ్చి ఇక్కడ ఉన్న మిత్రులందరికీ యూత్ వారికి ఇవ్వడం జరిగింది అది మీరు గ్రహించి మీ చేతులు శుభ్రంగా కడుక్కొని మీరు మాస్కులు ధరించి ప్రతి ఒక్కరు కూడా శుభ్రంగా ఉండాలని మీ ఆరోగ్యం మీరే కా కాపాడుకోవాలని మరి మీ మిత్రుడిగా మరి మాదర్ తాతయ్య గారు వచ్చి స్వయంగా మీకే తెలియపరిచారు